దురాస దుఃఖానికి చేటు. ఒక అందమైన కొలనులో ఒక తెల్ల కొంగ తన ఒంటికాలితో నిలబడి ఉంది. దాని మనసులో మాత్రం ఏదో తెలియని దిగులు. నాక వయసైపోయింది, నేను ఒక్కొక్క చెరువు వెతుక్కుంటూ వెళ్ళి చేపల్ని పట్టు తినే ఓపిక నశించిపోయింది. అందువల్ల వెంటనే దీనికొక పరిష్కారం ఆలోచించాల్సిందే. ఏం చేద్దాం? ఉన్నట్టుండి కొంగ మనసులో ఒక దురాలోచన కలిగింది. కొద్దిసేపటి తర్వాత ముఖాన్ని చాలా విచారంగా పెట్టుకుని చాలా బాధలు అనిపిస్తున్నట్టుగా కనిపించింది. అక్కడికొచ్చిన పేతొకటి కొంగ మొహం చూసి, అక్క ఎందుకలా విచారంగా ఉన్నావు? ఏం చెప్పమంటావు? నిన్ను నీ స్నేహితులైన చేపల్నే తలుచుకుంటే మనసుకి కష్టంగా ఉంది. ఏముంటున్నావు అక్క, మా గురించి నువ్వెందుకు బాధపడ్డావు? ఏంటి తమ్ముడు ఇలా అడుగుతున్నావు? నువ్వేమో ఆప్యాయంగా ప్రేమగా అక్క అని పిలుస్తున్నావు. నువ్వు చూపించే ప్రేమలో సగమైన నాకుండదా? చెప్పు, వివరంగా చెప్పక్క. తమ్ముడు, ఈ ఊరికి కొత్తగా వచ్చిన జ్యోతిష్కుడు ఏం చెప్పాడో తెలుసా? చెప్తేనే కదా తెలుస్తుంది. చెప్తాను విను. ఈ సంవత్సరం మన ఊళ్ళో వర్షాలే పడవట. ఇంకొద్ది రోజుల్లో ఈ కొలను ఎండిపోతుందట. అప్పుడు నువ్వు చేపలు నీళ్లు లేక చావాల్సిందేనట. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేయాలక్క? అందుకే ఒక మంచి ఆలోచన కనిపెట్టాను. చెప్తే మీరు నా మాట వింటారో లేదో అనేదే నా అనుమానం. ఏంటక్క అలా అనేసావు? నువ్వేం చెప్పినా వింటావు. ఏమీ లేదు, పక్కనే ఒక నది పారుతుంది, అందులో చాలా నీళ్లున్నాయి, ఎండిపోదు. అందుకే మిమ్మల్ని అందరినీ నేనే అక్కడికి తీసుకువెళ్ళి వదులుదామనుకుంటున్నాను. మంచి ఆలోచన. ఇప్పుడే వెళ్ళి చేపలతోనూ వాటి పిల్లలతోనూ చెప్పి అన్నింటినీ తీసుకొస్తా. విషయం చెప్పు, తప్పులేదు, కానీ అందరినీ తీసుకురాకు. ఒకరోజుకి పెద్ద చేపలైతే రెండు, చిన్న చేపలైతే నాలుగు, అవి చాలు. అంతవరకే కదా నేను తినగలను. అవునవును, నువ్వు కూడా మరి మొయ్యాలుగా. సరే అక్క, వస్తాను. అయితే ఎప్పటి నుంచి మమ్మల్ని తీసుకువెళ్తావు? రేపే నా పనిని ప్రారంభిస్తాను. మరునాటి నుంచి ప్రతిరోజు తన పొడవాటి ముక్కుతో చేపల్ని పక్క ఊరికి చేరుస్తున్నట్టుగా తీసుకువెళ్ళి దారిలో ఉన్న ఒక బండ మీద వేసి కడుపు నిండా బాగా తింటూ పీతకి చేపలకి ఉపకారం చేస్తున్నట్టుగా, ప్రతిఫలం ఆశించినట్టు, చాలా శ్రమ పడుతున్నట్టు నటించసాగింది. ప్రతిరోజు చేపల్నే తిని తిని విసిగిపోయిన కొంగకి ఆ పీతను కూడా మోసం చేస్తుంటే ఎలా ఉంటుంది అన్న ఇంకో దూరాలోచన కలిగింది. అప్పుడు పీతని పిలిచింది. పీత కొంగ వీపు మీదకెక్కింది. కొంగ ఎగురుతూ ఉంది. కొంగ మీదకెక్కి ప్రయాణిస్తున్న పీత కళ్ళకి దారిలో బండరాయి నిండా చేపమూలు కనిపించేసరికి పీత గుండె గుభేలుమంది. ఓసి దుర్మార్గపు కొంగ, నీ మాట నమ్మి ఇంతమంది స్నేహితులు పోగొట్టుకున్నానే, నన్ను ఇలాగే నీ పొట్టను పెట్టుకుంటావా అని తలచింది. ఇది మనల్ని చంపి తినేలోపు మనం దేని కథను ముగించాల్సిందే అని నిర్ణయించుకున్న పీత చటుక్కుని ఎదురుచూడని విధంగా కొంగ మెడని తన పదునైన గుండెలతో పట్టి చంపి నేల కొరిగేలా చేసింది. ఆ తర్వాత తన నివాస స్థలానికి వెళ్ళి అక్కడున్న చేపలకి జరిగిన విషయం చెప్పింది. దురాస దుఃఖానికి చేటు అన్నట్టుగా చేపలకి పీతకి ఆశపడ్డ కొంగ చివరికి తానే చావక తప్పలేదు. అందువల్ల మితంగా ఆశపడితే సుఖంగా జీవించవచ్చు. అర్థమైందా చిన్నారల్లారా? Come on, little bunnies. Give thumbs up for the video, share with your friends, and subscribe to our channel for more awesome videos.